రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని పివి సింధు కుటుంబ సమేతంగా సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు దేవస్థాన మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాలతో ఆమెకు ఘన స్వాగతం పలికి ఆలయ ఆవరణలోనికి తీసుకువెళ్లారు. ముందుగా ఆమె ఆలయ అర్చకులు పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ ఆలయ ఆవరణలో ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ తరువాత ఆలయ ముఖ మండపంలో ఆమెకు అర్చకులు స్వామివారి శేష వస్త్రాలు ఇచ్చి వేద ఆశీర్వచనం పలికారు. అనంతరం ఆలయ ఈవో జీవి సుబ్బారెడ్డి ఆమెకు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాలను అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కాంస్య పథకం సాధించడానికి స్వామివారి ఆశీస్సులు ఉన్నాయని అన్నారు. ఇంతకు ముందు ఎన్నోసార్లు స్వామివారిని దర్శించుకోవడం జరిగిందని, స్వామివారి ఆశీస్సులు మాపే ఉండాలని ఆశిస్తున్నామన్నారు. ఇంకా బాగా ఆడి దేశానికి మరెన్నో మెడల్స్ సాధిస్తానన్నారు. ఎమ్మెల్యే గారు అలాగే జీవి గారి దగ్గర ఇవాళ ఇక్కడికి వచ్చి జీవి సుబ్బారెడ్డి గారి వాళ్ళని చాలా బాగా వెల్కమ్ చేశారండి. ఈ ద్వారకా తిరుమల టెంపుల్కి రావడం జరిగింది. అలాగే స్వామివారి ఆశీస్సులు తీసుకురావడం జరిగింది. అంటే ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను, అలాగే మళ్ళీ ఇప్పుడు ఒలింపిక్స్ తర్వాత మెడల్ వచ్చిందని మళ్ళీ వచ్చాను. స్వామి గారి ఆశీస్సులు తీసుకుందామని వచ్చాను. అలాగే ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఆయన బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఇంకా బాగా ఆడి ఇంకా ఎన్నో మెడల్స్ దేశానికి తేవాలని కోరుకుంటున్నాను. తిరుమల చిన్న వెంకన్న సన్నిధికి వాళ్ళ ఒలింపిక్స్లో మెడల్ సాధించిన మన సింధు గారు రావడం, అదేవిధంగా ఉదయం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆమెకి మెడల్ వచ్చినందుకు ఆనందపరిచేయడం, ఈ విధంగా చక్కని రీతిలో వచ్చి వాళ్ళు ఇక్కడ చిన్న వెంకన్నని దర్శించుకుని ఆయన ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చక్కగా ఈ దేశానికి మంచి పేరు తెచ్చే విధానంలో ఇంకా మెడల్ సాధించాలని, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ స్పోర్ట్స్ని ఎంతో ఎంకరేజ్మెంట్ చేస్తూ చక్కని రీతిలో తీసుకెళ్తున్నారు. ఇంకా మన గౌరవానికి, మన దేశానికి ఇంకా ప్రాముఖ్యత ఇచ్చే విధానంగా సింధు గారు ఆడాలని ఆ దేవుని మనసారా కోరుకుంటున్నాను.